హలో డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన నాన్నగారి దగ్గర కడపలో ఉపాధ్యాయ వృత్తి నుంచి మీరు ఆల్ ఇండియా రేడియోకి మారారు కదా నాన్న, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఒక ఉపాధ్యాయుడి నుంచి మీరు టోటల్ మాస్ మీడియాలోకి వెళ్ళారు కదా, ఆ ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్తారా? నేను 75 ఆగస్టు 16 చేరగానే ఓల్డ్ బిల్డింగ్లో ఉండేది, ఒక అద్దె తీసుకున్నటువంటి 2 బిల్డింగుల్లో కోఆపరేటివ్ కాలనీలో కడపలో ఆకాశవాణి ఉండేది. ఎప్పుడో 1963లో స్టార్ట్ చేశారు విశాఖపట్నం కడప 2 రిలే కేంద్రాలుగా. 1975 జూన్లో దాన్ని 3 ప్రసారాలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఉండే ప్రసారాలతో దాన్ని అప్గ్రేడ్ చేశారు. అప్పుడే కొన్ని పోస్టులు కూడా క్రియేట్ చేశారు, నన్ను ప్రొడ్యూసర్గా వేశారు. అప్పటికే కొంతమంది స్టాఫ్ అంతా వచ్చున్నారు, 2 ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్లు బిఆర్ పంతులు గారు, విశ్వనాథం గారు ఉన్నారు, 3 ట్రక్స్లు ఉన్నారు, డ్యూటీ ఆఫీసర్లు అంటారు, అనౌన్సర్లు, 4 అనౌన్సర్లు ఉన్నారు. ఇలా ఒక ఆఫీసు, అడ్మినిస్ట్రేషను, ఇంజనీరింగ్ విభాగము, స్టూడియోలు ఇవన్నీ ఉన్నాయి. నేను వెళ్ళిన తర్వాత నాకు రూమ్ ఇవ్వాలి కదా, ఎక్కడా ఖాళీ లేకపోతే మెట్ల కింద ఒక వంటగది ఉన్నది, ఆ వంటగదిని నాకు ఇచ్చారు. సరే అంటే ఇక్కడ కూడా కార్యక్రమాలు వండటమే కదా అని నేను ఆ వంటగదిలో ఒక టేబుల్ కుర్చీ వేసుకొని ఎదురుకుండా 2 కుర్చీలు వేశారు, కూర్చున్నాను. 2వ రోజు లేదు 3వ రోజు నాకు డబ్బింగ్ ఎడిటింగ్ అవి తెలియదు కదా, ఒక కార్యక్రమం రామకృష్ణ సమాజంలో జరిగింది. అదేమిటంటే 20 సూత్రాల ఆర్థిక ప్రణాళిక మీద ప్రసంగించేటువంటి ఒక కార్యక్రమం. దానికి వీళ్ళిద్దరు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్లు అనుభవజ్ఞులు కదా, వాళ్ళు వెళ్ళొచ్చు, వాళ్ళు వెళ్లకుండా నన్ను వెళ్ళమన్నారు. నేను ఒక అనౌన్సరు ఆరవేడి శ్రీనివాసులు ఉంటే ఆయన సహాయంగా తీసుకొని వెళ్ళి సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు రికార్డింగ్ పూర్తి చేశాం. జిల్లా కలెక్టరు, అక్కడ ఉండేటువంటి లోకల్ వివిధ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు అందరూ అందులో మాట్లాడారు. అది తెల్లవారు పొద్దుటికల్లా మళ్ళీ ప్రసారం చేయాలి, అంటే రాత్రికి రాత్రి కూర్చొని దాన్ని డబ్బింగు ఎడిటింగు చేయాలి, మధ్యలో లింక్ అనౌన్స్మెంట్లు ఇవ్వాలి. ఇవాళ 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమంపై కడపలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది, దాంట్లో ప్రసంగిస్తూ పిఎల్ సంజీవ్ రెడ్డి గారు అని అప్పుడు సంజీవ్ రెడ్డి గారి మాటలు వేయాలి. ఆ తర్వాత ఇంకొచ్చేసేపటికి ఇంకొక ఆయన పేరు రాయాలి, ఆ పేరు రాసుకొని మనం చదవాలి. నేను ఈ లింకింగ్ అనౌన్స్మెంట్స్ రాస్తూ ఉన్నాను, ఆరువేడు శ్రీనివాసులు నా పక్కన నిలబడి ఉన్నాడు. రాసుకుంటూ రాసుకుంటూ ఒక ఆయన నల్లపాటి శివరామిరెడ్డి అనేటటువంటి ఆయన కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, ఆయన పేరు రాస్తూ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు నల్లపాటి శివరామిరెడ్డి గారు మాట్లాడుతూ, అంటే సార్ సార్ మన కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ పేరు చెప్పకూడదు సార్, ఆయన ఒట్టి పేరు చెప్పండి, పార్టీ పేరు చెప్పొద్దన్నాడు. నాకేం తెలుసు, నాకు తెలియదు, అట్లా నేను రాసి మిగిలిన వాళ్ళందరికీ చెప్పాను. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఫలాన ఆయన, ఇంకో దాని పక్షాన పక్షాన, ఇంకొక జన విజ్ఞాన వేదిక మీద నుంచి ఇంకొక ఆయన, ఇట్లా రాసి మొత్తానికి తెల్లవారి పొద్దున ప్రసారం చేసేసాము. అది నా ఫస్ట్ అరంగేట్రం అని చెప్పొచ్చు. ఆ 3వ రోజు ఏమైంది, మా డైరెక్టర్ జనరల్ కార్యాలయం నుంచి ఒక ఫిర్యాదు వచ్చింది, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని ఈయన కావాలని ఆయన పేరు చెప్పకుండా చాలా దేశద్రోహకరమైనటువంటి పని చేశాడు అని ఒక ఎంపీ గారు, లోకల్ గా మాకు ఒక ఎంపీ ఉండేవారు వై ఈశ్వర్ రెడ్డి అని, ఆయన 3 దఫాలు ఎంపీ అయ్యారు. ఆయన మా మంత్రి గారికి రాస్తే ఆ మంత్రి గారి దగ్గర నుంచి మా ఆఫీస్కి వచ్చి, మా ఆఫీస్ నుంచి మా అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ అప్పుడు టీఆర్ రెడ్డి గారు ఉండేవారు, ఆయనకు వచ్చింది. ఆయన అడిగారు ఏంటంటే ఇట్లా ఎందుకు చేశారంటే, సార్ ఇట్లా శ్రీనివాసులు ఇట్లా చెప్పాడు సార్ అందుకని చేశాను, నాకు తెలియదు కదా అంటే ఆయన దాన్ని సమర్థిస్తూ డైరెక్టరేట్కి ఉత్తరం రాసి పంపించారు. నేను తర్వాత కూపి తీశాను, ఇది ఎవరబ్బాయి దీని మీద నా మీద ఎంత శ్రద్ధగా రాసిన వాళ్ళు అంటే, నాతో పాటు కందుకూరులో లెక్చరర్గా పనిచేసిన ఆయన ఒక ఆయన కడపకు బదిలీ వచ్చున్నాడు, ఈ ఇబ్బంది పెట్టాలి పద్మనాభం ఏదో ఒక రకంగా అని చెప్పి ఈశ్వర్ రెడ్డి గారి దగ్గర ఒక లెటర్ హెడ్ ఉంటుందట, అది ఎవరు పోతే వాళ్ళకి ఇస్తుంటారు ఆయన కాగితం, ఆయన సంతకంతో ఉంటుంది అది, అది దగ్గర పెట్టుకొని ఈయన రాసి లెటర్ పంపించాడు. తర్వాత ఎప్పుడు నేను ఈశ్వర్ రెడ్డి గారిని అడిగాను, ఎందుకు సార్ ఇట్లా రాశారు నా మీద అంటే, నా తెలియదయ్యా ఎవరో కాగితం పట్టుకుపోయి ఉంటారని అన్నారు. అట్లా నేను క్రమక్రమంగా డబ్బింగ్లు ఎడిటింగ్లు, ఎంతో మంది మంత్రులను ఇంటర్వ్యూ చేయటం, మంత్రులు ఇంటర్వ్యూ చేయడానికి దానికి వెనక మనం బ్యాక్గ్రౌండ్ మెటీరియల్ తయారు చేసుకోవాలి, వాళ్ళ పూర్వరంగము, వాళ్ళ శాఖ గురించినటువంటి విశేషాలు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. నేను బయట ఊళ్ళకు 4 జిల్లాలు మా పరిధిలో ఉండేవి, కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు. ఈ 4 జిల్లాలకు నేను తిరుగుతూ ఉండేవాడిని. తిరుగుతూ ఆ 4 జిల్లాల్లో ఉండేటటువంటి ఫ్యామిలీ ప్లానింగ్ సెక్షన్ కూడా నాకు ఇచ్చారు కాబట్టి అక్కడ డాక్టర్లను, డిస్ట్రిక్ట్ ఫ్యామిలీ హెల్త్ ఆఫీసర్లను వీళ్ళందరినీ ఇంటర్వ్యూలు చేస్తూ
అక్కడ కుటుంబ సంక్షేమ పథకాలు ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాడిని. అందువల్ల ఎక్కువగా నేను తిరగటానికి అవసరం వస్తూ ఉండేది. అన్ని జిల్లాలకు వెళ్ళేవాడిని. ముందుగానే ఆ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్తో సంపర్కం చేసుకొని ఫోన్లో అవి చేస్తూ వచ్చాను. మొట్టమొదటి ప్రసంగం నా శాఖలో నుంచి నేను చేరింది 16వ తారీఖు. 1-2 తారీఖుల్లో ఒక రికార్డింగ్ చేయాలి. ఏమిటి ప్రారంభం ఎలా చేశామంటే, 5వ తారీఖు రాధాకృష్ణన్ గారి జన్మదినం. ఆ రోజు ఒక రాధాకృష్ణన్ గురించి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఒకటి చేయిద్దామంటే, ఈ పంతులు గారు అన్నారు, ప్రిన్సిపాల్ గారు ఉన్నారు లోకల్గా కళాశాలలో, ఆయన్ని మీరు కాంటాక్ట్ చేయండి అని అన్నారు. ఎట్లా చేయాలి నేను వెళ్ళటానికి ఇవన్నీ లేకుండా, ఆయన అన్నారు ఫోన్ చేయండి అని అన్నారు. ప్రిన్సిపాల్కి ఫోన్ చేయటం అంటే భయం, అయినా ఫోన్ చేశాను. ఆయన తీసుకున్నారు. ఆర్ దయానిధి అని ఆయన ఉండేవారు అప్పట్లో కడప ప్రిన్సిపాల్గా. ఆయన తీసుకొని నేను వస్తానండి, మనం 3వ తారీఖు రికార్డింగ్ పెట్టుకుందాం అని అన్నారు. ఆ స్క్రిప్ట్ రావటం, ఆ స్క్రిప్ట్ను జాగ్రత్తగా చూడటం, దాన్ని మళ్ళీ మనం ప్రసారం చేయటం, ఆ విధంగా మొట్టమొదటి ప్రసంగం తయారైంది. కొద్ది రోజులకు మా అసిస్టెంట్ డైరెక్టర్ టిఆర్ రెడ్డి గారికి నేనంటే బాగా అభిమానం కలిగి, సార్ మనం రోజు పొద్దున్నే 6:40కి ప్రాంతీయ వార్తలకు ముందు ఒక 5 నిమిషాలు సూక్తి ముక్తావళిని స్టార్ట్ చేద్దాము అని చెప్పి సుభాషితాలు అనేటువంటి పేరుతో తిరుపతిలో పనిచేస్తున్నటువంటి సింగరాజు సచ్చిదానందం గారిని ఆ కార్యక్రమానికి ఆహ్వానం చేశాము. అది 2వ తారీఖు ఆ కార్యక్రమం మొదలుపెట్టాము. ఆ విధంగా సుభాషితాలు ప్రతిరోజు అంది ఇవ్వాలి అంటే 365 రోజులకు సరిపడే కార్యక్రమాలు మన దగ్గర ఉండాలి. 3 నెలలకు మనం తయారు చేసుకుంటాం. వారం వారం ఒక ప్రసంగం చేయాలి. ఎవరో ఒకరిని పిలిచి ఏర్పాటు చేసుకోవాలి. అలా పుట్టపర్తి నారాయణాచార్య గారు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రసిద్ధులు అందరినీ కూడా పిలిచాం. ఆ తర్వాత దానికి తోడు నెలకు ఒకసారి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ కార్యక్రమాల కోసరంగా బయట ఊళ్ళకు రికార్డింగులకు వెళుతూ ఉండాలి. ఆ అనుబంధంతో పుట్టపర్తి గారితో అనుబంధం గురించి చెప్పింది అమ్మ, మనం మోచంపేటకు నుంచి ఆ నమస్తే బోర్డు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లలను సముదాయించడం, నేను ఆఫీసు పనులలో ఉండేవాడిని తప్ప ఇంటి విషయాలు పట్టించుకునేవాడిని కాదు. ఇప్పటికీ కూడా నా మీద కంప్లైంట్ అదే అమ్మకు, ఆ నమస్తే బోర్డు విషయాలు చెబుతుందమ్మా. నమస్తే బోర్డు దగ్గర మేము ముగ్గురం చిన్నపిల్లలం, స్కూల్కి తీసుకెళ్ళడం తీసుకురావడం, నాన్న ఓబీలు బయటికి రికార్డింగ్స్ కి వెళ్తూ ఉంటే ఎలా మేము ముగ్గురు గడపలో కూర్చునే వాళ్ళు, తెల్ల కారు ఎప్పుడు వస్తుంది రోడ్డు మీద పోతుందా అని చూస్తూ కూర్చునేవాళ్ళు. అప్పుడు నమస్తే బోర్డుకి వెళ్ళిన తర్వాత అమ్మాయిని విద్యామంది స్కూల్లో చేర్పించాలని, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కాన్వెంట్ లో చేర్పించాలని విద్యామండలో చేర్పించాము. ఇప్పుడు మన పైన రామూర్తి గారు వాళ్ళు కూడా వచ్చారు, మనం ఉన్నామని వాళ్ళు వచ్చారు పై ఇంట్లోకి. వాళ్ళ అబ్బాయి కూడా ఆల్ ఇండియా రేడియోలో ఇంజనీర్ గా పనిచేస్తుండే వాళ్ళు. వాళ్ళ అబ్బాయి కూడా స్కూల్కి వెళ్తుండేది, ఆ విద్యామందిర్లో చేర్పించారు. వాళ్ళమ్మ అబ్బాయిని బ్యాగ్ తీసుకొని వాళ్ళ అబ్బాయిని ఎత్తుకొని స్కూల్లో దింపొచ్చి, మేము స్కూల్లో దింపి రావడం మళ్ళీ తీసుకురావడం అనమాట, రెండు పనులు చేస్తూ. అందుకని తీసుకుపోతుండే, నేనేంటి రమేష్ జనాన్ని చంకలో ఎత్తుకునేదాన్ని, రమేష్ చేతిలో పట్టుకునేదాన్ని, నీ బ్యాగు పట్టుకునేదాన్ని నువ్వు నడిపించి, నాకు బాధేస్తుండేది. చూడు వాళ్ళ అమ్మ వాడిని ఎత్తుకుంది కదా, మన శైలక్కైనా నేను ఎత్తుకోలేకపోతున్నాను కదా, నడిపిస్తున్నాను అనిపించేది అప్పుడు. అట్లా స్కూల్కి వెళ్ళాం. అయితే నువ్వు ఇంటికి వచ్చిన మళ్ళీ బాగా చదువుకునేదానివి, ఎప్పుడు పుస్తకం చదువుకోవడం తప్ప వేరే పని లేదు. అసలు ఆటలు బయటికి వెళ్తే పిల్లలు ఎవరిన కొడతారని పంపించేదాన్ని కాదు. అందుకని ఇంట్లోనే మీరు ముగ్గురు, వాళ్ళ పిల్లవాడు వచ్చేవాడు, మీరు ఇంట్లోనే ఆడుకుంటుండేవాళ్ళు. అట్లా జరుగుతుంది. ఇంకా తర్వాత నాన్న ఎప్పుడు బిజీగా తిరుగుతూ ఉండేవాళ్ళు. అదే స్టార్టింగ్ కదా, కొత్త కెరీర్, కొత్తగా మారారు, అందులో ఎప్పుడు పోయినా టేప్ రికార్డ్ అది పట్టుకొని పోతూ రికార్డ్ చేయడం, ఆ డబ్బింగ్ చేయడం, ప్రోగ్రామ్ ఎయిర్ లోకి వెళ్ళాకే ఇంటికి వచ్చేవాళ్ళు. నాన్న ఓబీ నుంచి వచ్చాక కూడా ఆఫీస్కి వెళ్ళి నేరుగా వెళ్ళిపోయేది, రికార్డింగ్ ఎయిర్ లోకి పోయిన తర్వాతనే ఇంటికి వచ్చేవాళ్ళు. చాలా సార్లు తిరుపతికి కూడా ఎర్లీ మార్నింగ్ ఏ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు, కారు వైట్ అంబాసిడర్ కార్ వస్తూ ఉండేది. అప్పుడు ఎక్కువ కార్లు లేవు కదా, మీరు మన గడపలో కూర్చునేది రోడ్డు మీద వెళ్ళే మెయిన్ రోడ్డు కదా, అది పోయే కార్లు అన్ని చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆ కారు పోగానే నాన్నకారు అని ఇంట్లోకి వచ్చేవాళ్ళు. మరి ప్రత్యేకించి కడపలో జరిగినటువంటి విశేషాల్లో నా రీసెర్చ్ గురించి కూడా చెప్పాలి, అది మరో ఎపిసోడ్ లో చెప్తాను.
సో థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం డాడీ పిహెచ్డి ఎలా కంప్లీట్ చేశారో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.